వెల్కమ్ టు పద్మ రెసిపీస్ అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ నేరేడుకాయల జ్యూస్ అండి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నేరేడుకాయలని. మనం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. గింజ తీయకపోతే నలగదు. ఇలా తీసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేరేడుకాయలని ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో తీసుకోవాలి. నేను ఒక స్పూను తేనె వేసుకున్నానండి, హాఫ్ గ్లాస్ వాటర్. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న నేరేడుకాయల జ్యూస్ చూసారు కదండి, నేరేడుకాయల జ్యూస్ ఎలా చేశాను. ఇది మీకు నచ్చితే మీరు చేసుకోండి, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.